Hi friends, Namaste. Welcome to our channel Lucky Lakshmi Tips and Thoughts. Friends, ela unnarandi andaru bonnara nenu kuda chaala bonnanu friends. Friends, ee video lo nenu em share cheyabothunanu ante so ippudu varsha kalam kadandi ee varsha kalamlo dengue domalu anevi ekkuvaga untayi anamata chaala mandiki entante dengue jwaralu anevi vastu untayi mukhyanga ivi domala vyapti valla domala valla ekkuvaga dengue jwaralu anevi vastu untayi anamata so kabatti ee varsha kalam manamu koncham care anedi తీసుకోవాలన్నమాట మన సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోవాలి ఇంట్లో కూడా దోమలు అనేవి ఎక్కువ రాకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట ఈ వీడియోలో మరి నేనేం చెప్తున్నానంటే డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళకు అంటే ఏం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీ పిల్లలకు రావచ్చు మీకు ఎవరికైనా సరే ఈ డెంగ్యూ దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట సో డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు ఏంటి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పప్పాయ ఆకుల రసం అనమాట అంటే పప్పాయ ఆకు ఉంటుంది కదండి పప్పాయ లీఫ్ యొక్క ఆకుని జ్యూస్ చేసుకొని సో డెంగ్యూ వచ్చిన వాళ్ళు తీసుకున్నట్లయితే ప్లేట్లెట్స్ని పెంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నెంబర్ 1గా పనిచేస్తుంది ఎందుకంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా సో ఇవి తీసుకునడం వల్ల ప్లేట్లెట్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట అలాగే ఇది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది సో కాబట్టి ఒక రోజుకు ఒక రెండు సార్లు కొంచెం అంటే ఎంతైతే మీరు తాగలేరో కొంచెం తాగడానికి ట్రై చేయండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొబ్బరి నీరు అనమాట సో ఈ కొబ్బరి నీరు ఏంటి అంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట సో బాడీ నుంచి తేమ పోవడము సో ఇలాంటి సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది అలాగే ఇది కూడా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కూరగాయల రసం అనమాట అంటే కీరా కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు సో వీటిని మీరు మిక్సీలో వేసి జ్యూస్గా చేసుకొని అందులోపల కొంచెం నిమ్మరసం వేసామనుకోండి కొంచెం తేనె కలుపుకుంటే తాగడానికి బాగుంటుంది అనమాట ఈ విధంగా వెజిటేబుల్ రసంలో ఏమిటంటే విటమిన్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి ఇది మన బాడీకి కావలసిన శక్తిని అందిస్తాయి అనమాట తొందరగా కోలుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి సో కాబట్టి కూరగాయల రసాన్ని తాగడానికి ట్రై చేయండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే హెర్బల్ టీ హెర్బల్ టీ అంటే తెలుసు కదండి తులసి లవంగ మిరియాలు శొంఠి ఇవన్నీ కలిపి మనము హెర్బల్ టీ తయారు చేసుకుంటాం కదా సో కొంచెం వాటర్లో గ్లాస్ వాటర్లో ఇవన్నీ వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా బూస్ట్ చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఏం తీసుకోవచ్చు అన్నది తెలుసుకున్నాం కదా మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు చికెన్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి తినకపోవడమే చాలా మంచిది అనమాట సో దీనివల్ల జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది జ్వరంలో ఉన్నప్పుడు తింటే సో కాబట్టి తగ్గేంత వరకు కొంచెం అవాయిడ్ చేయండి అలాగే కార్బోనేట్ పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి థమ్స్అప్ అని ఇలాంటి కూల్ డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండాలన్నమాట అలాగే బేకరీ ఐటమ్ ప్రాసెసింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా ప్రాసెసింగ్ ఫుడ్ సో కాబట్టి ఈ బేకరీ ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండాలన్నమాట సో మంచిగా కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు అలాగే ఫ్రైలు ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రైలు చేసినవి కొంచెం దూరంగా ఉండాలన్నమాట సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో డాక్టర్ తెచ్చిన మందులతో పాటు మీరు కూడా కొన్ని పథ్యం అంటాం కదా అంటే జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు తగ్గిపోతుందన్నమాట సో నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రాణానికి ప్రమాదం అవుతుంది సో కాబట్టి సో కొంచెం మీరు ప్రికాషన్స్ తీసుకొని మీ హెల్త్ని బాగా చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై